Please like, share, comment, subscribe to Evergreen channel Chandana. Hi friends, welcome back to my channel. ఈ రోజు నేను 2 ఇయర్స్ తర్వాత మా అమ్మ వ్లాగ్తో బర్త్డే వ్లాగ్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట ఈరోజు వ్లాగ్. ఫస్ట్ అయితే అక్క లేచిందే అన్ని వెజిటేబుల్స్ అన్నీ తరిగేస్తుంది. నేను రాత్రి నిన్న రాత్రి మిగిలిపోయిన డెకరేషన్ అంతా బెలూన్స్ ఒక్కటి ఊపలేదన్నమాట. రాత్రి దోమలు కూరితే పగిలిపోతాయని అదొక్కటి చేస్తున్నాను ఇప్పుడు. నేను రాత్రి అంతా డెకరేషన్ అయిపోయింది, బెలూన్స్ ఒక్కటి కట్టాలి. ఇంకా ఇక్కడ అమ్మ ఆడుకుంటుంది, బెలూన్స్ కట్టేస్తే డెకరేషన్ అయిపోతుంది. నెక్స్ట్ కుకింగ్కి వెళ్ళాలన్నమాట. అక్క వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసిన తర్వాత కుకింగ్. ఈరోజు మెనూ అయితే చికెన్ బిర్యానీ, షేర్వా, సాంబార్, అన్నం, పెరుగు, పెరుగు పచ్చడి, రైతా ఇవన్నమాట ఇవి అనుకుంటున్నాము. ఈ వీడియోకి లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది, నాకు ఎక్కడ కట్ చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంకా అందుకే మొత్తం పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే వాయిస్ ఓవర్ ఏమి ఎక్కువ ఇవ్వలేదు. ఆ వీడియోలో వాయిస్ ఎంత ఉందో ఎట్లుందో అట్లే పెట్టేశాను. చాలా మటుకు తక్కువ వాయిస్ ఓవర్ ఇచ్చినాను. ఇంకంతే అమ్మ ఫస్ట్ పాయసం చేసేసింది, ఆ తర్వాత టిఫిన్కి ఉప్మా చేసింది. నెక్స్ట్ నేను వచ్చి బిర్యానీ, షేర్వా అవన్నీ చేస్తాను అన్నమాట. మళ్ళీ అక్క వచ్చి సాంబార్ చేసుకుంటుంది, ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నిందన్నమాట రోజు అక్క. అమ్మ ఎవరంటే అక్క వాళ్ళ పాప అన్నమాట, ఫాస్టింగ్ ఉన్నింది. ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు, అందుకని అక్క కోసం సాంబార్, ఇంకా మా ఫ్రెండ్ కోసం కూడా సాంబార్. ఫస్ట్ కొత్తిమీర, అల్లం, ఎర్రగడ్డ, టమోటాను షేర్వాక్ చేస్తున్నామండి. షేర్వాక్ మా వయసు పెట్టే యూట్యూబ్లో. ఇది సాంబార్కి, ఇది సాంబార్కి, ఇది చికెన్ చికెన్ బిర్యానీ బిర్యానీకి. చికెన్ని ఉప్పులో నానబెట్టి పెట్టుకోవాలి. ఇది చికెన్ బిర్యానీకి పుదీనా. మా పాప బర్త్డే కలిసి చేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మిక్సీ వేసుకుని బాస్మతి రైస్ కడిగేలండి. ఈ వీడియో క్రెడిట్స్ మొత్తం ఒక అమ్మాయికి చెందాలన్నమాట. అమ్మాయి పేరు గాయత్రి, మొత్తం వీడియో తనే తీసిందన్నమాట. నాకు చాలా హెల్ప్ చేసింది, థ్యాంక్స్ గాయత్రి. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే తన వాయిస్ ఎవరో ఎక్కువ ఉంటుందన్నమాట ఈ వీడియోలో మొత్తం. తను చెప్పేసింది కదా అని చెప్పేసి నేనేమి కట్ చేయలేదు, అందుకని అలాగే వదిలేశాను అన్నమాట. తన వాయిస్ ఓవరే ఉంటుంది, అదే వినండి. థ్యాంక్స్ గాయత్రి వన్స్ అగైన్. చాలా అయితే తెచ్చేయి. గాయత్రి ఎవరంటే మా అక్క వాళ్ళ ఇంటి ఎదురు ఉండే పాప అన్నమాట. తనకి అమ్మ అంటే చాలా ఇష్టం అన్నమాట, అందుకని ఊరు నుంచి వచ్చింది అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం. ఇంకా వాళ్ళు మాకు రిలేటివ్స్ కూడా అవుతారు అన్నమాట. గాయత్రి ఏమి నేనేమి గాయత్రి వాళ్ళ తర్వాత మేము తలకి పోసుకోవాలి రెడీ చూసుకో. ఇప్పుడు ఏలకులు వేసుకోవాలి, ఏలకలు
కొంచెం ఇటు ఓపెన్ చేసి వేసుకుంటే మంచిది. దాని తర్వాత ఇవన్నీ మోస్తాం, మోసకపోతే నాకు సందర్భ కుకింగ్ చేసేటప్పుడు మాత్రం గాయత్రి కాన్వర్జేషన్ నాతో చాలా కామెడీగా ఉంటుంది అన్నమాట. సో డోంట్ మిస్, మొత్తం వీడియోని చూడండి, మీరు మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, వేసుకున్న తర్వాత కలపెట్టుకోవాలి. చూపించదా దాని తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. మీకు మీకు ఆనియన్స్ అంటే ఏం తెలియకపోతే ఉల్లిపాయ తెలిస్తే ఆనియన్ ఉల్లిపాయ. మీ మీ వాళ్ళకి ఏం చెప్తావు? ఎర్రగడ్డ ఎర్రిలా ఉండే గడ్డ ఇవన్నీ పెట్టావు, పెట్టినావు అనుకో అన్ఫాలో చేస్తా, అన్సబ్స్క్రైబ్ చేస్తా. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఎర్రగా కొంచెం నల్లగా పెట్టుకుంటే తొందరగా వేగిపోతుంది. వెరీ గుడ్ గాయత్రి పని తెలుసు. 3 మెసేజెస్ ఫ్రమ్ 2 చాట్స్ అంటారే వాట్సాప్లో. ఇప్పుడు టమోటా వేసుకోవాలి. మీకు బిర్యానీ ఇంట్లో చేసుకోవాలంటే మమ్మల్ని చూడండి, మా ఛానల్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, డోంట్ లైక్ టు అవర్ ఛానల్. డోంట్ లైక్, డోంట్ కీప్ ద బ్యాడ్ కమెంట్స్. ఇప్పుడు ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, కారం, చికెన్ మసాలా ఇవన్నీ ఎత్తి పెట్టుకోండి. మధ్యలో చారు కూడా గెజ్ జరుపుకోండి, మాకేం బాధ. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ కాలే చూపించిన ఫ్లాష్ ఆడ చూపించ. ఇంకొక నూనె, ఇదొక నూనె, స్నానం ఇది బట్ అది రాదట, మొత్తం ఓపెన్ చేయాలి. ఇది నువ్వుల నూనె, నేను తీసాదా బంగారం. 3 రకాల నూనెలు కలిపి అంటుతున్నాం అన్నమాట. చూపించిన అప్పుడే చాలా థ్యాంక్స్. బాయ్ చెప్పే అమ్ము, అమ్ము బాయ్ చెప్పే, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అంటే దాని బదులు అది కుంకుమ పువ్వు వేస్తారు మీరు, కుంకుమ పువ్వు బదులు పాలు పసుపు వేసినామంటే కుంకుమ పువ్వు కలర్ వస్తుంది. ఓకే, గాట్ ఇట్. శేర్వాకి నేమ్ పోసి పెట్టుకున్నా, పొడి మా పాప వద్దంటే కూడా మా ఇద్దరింట్లో పప్పు గెత్తి వద్దంటే కూడా తీసేసింది ఫ్రెంచ్ అని చెప్పి. మ
మొత్తం క్రెడిట్స్ మా పాపకి, ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండి. నా పాపకి, మీ పాప నాక ఎందుక ఏం తీసేట్టారా? కెమెరామెన్ మేమే అండి. తిప్పించిన ఫోన్ వెనకేం అనుకోదు. ఏమేసావు కరివేపాకు ఒడిము తెచ్చి అందుకే పెట్టుకున్నా. మా ఊరికి వచ్చినప్పుడు మా ఊరు బ్లాగ్ చూపి, ఇంకా సబ్స్క్రైబర్లు మా ఊర్లో తెలియపోతారు. ఎంత ఉంటుందో టికెట్? ఇప్పుడు గోల్డెన్ కలర్ లోకి ఇచ్చేసరికి సేవ్ అయ్యి. ఇంకా దీంట్లో మసాలా ఉండే తీలేదా? ఈ పక్క స్పూన్ పసుపు, మిరియాలు, జీలకర్ర తీసి ఎలా కుట్టుకున్నారే? కొంచెం వేస్తారా మీకోసం? ఓనో ఓన్ పూసుకుంటారండి మీరు ఎవరైనా? నా పాప పూసుకుంటా. మా ఊరు ఊరి ఉలాగ్ కూడా అవుతుంది. కొండ ఉలాగ్ చూపిస్తామండి, ఏం బాధపడిపోకండి. 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ వేసినావు, 5 స్పూన్లు వేసినావు. 3 స్పూన్సే ఇంకొంచెం వేసిన ఈ ధనియాల పొడి అయిపోవచ్చింది. అయిపోయినా పర్లేదు, మళ్ళీ బాచిన. ఏంది పిల్ల? చికెన్ మసాలా, బద్మోష్ మసాలా అంటే అనాలా. ఇప్పుడు దీని ఎత్తుకొని కలబెట్టే నాలుగు కాదే చెల్లు. ఈ పక్క ఇదినే బాగుంటుంది. నువ్వేంద్రా అంటే ఇది కూడా తీసి వచ్చేసింది బాబు. ఏం కాదు ఇప్పుడు ఎడిట్ చేస్తున్నావు. ఏంది ఇది? ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. నీళ్ళు లాల్చి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి. 1/2 కేజీ పుదీనా తెచ్చుకుంటే చాలు. 1 కట్ట అని చెప్పు. ఏ నువ్వు 25 ఎక్కుతావో, 24 ఎక్కుతావో, 25 దిగుతావో, 26 కొండకు పోతావో, మరి సాయంత్రం కంతా వచ్చేస్తావా? రాత్రి అవుతుంది ఇంటికి వస్తావు. మసలు 25 పోదాము కొండకి. అదే చెప్తున్నాను, సండేనే సాయంకాలంగానే పోదాము. మళ్ళీ నైట్ ఎక్కాలంట అన్నాడు అనుకో అనుకుంది. నువ్వు ఖచ్చితంగా పోవాలా యాడికి? కొండకి. నువ్వు వస్తే ఖచ్చితంగా, నువ్వు వస్తే యాడికి. మా అమ్మ వాళ్ళు ఉంటారు కదా అప్పటికంతా. నువ్వు వస్తే యాడికైనా ఓకేరా. తర్వాత కొంచెం కొత్తమల్లి. నా చేయకున్న దెబ్బ దానికి ఉన్న దెబ్బ అన్ని అనిపిస్తుంది. నా దెబ్బ ఇలా తగిలిందండి నా పాపకి, మా పాపకి, అన్న పాపకి. మళ్ళీ అదిరిపోవాలా? మీకు స్మెల్ వస్తుందండి. వస్తే కరోనా లేనట్టు, రాకపోతే కరోనా ఉన్నట్టు. ఇంతవరకు ఇట్టాలి సాల్ పెట్టుకొని పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇలా అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. దాని తర్వాత సేర్వా. మధ్యలో ఏం వేసినాం? ఏ ఉప్పు, కారం, పసుపు అవి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది అందమైన సేర్వా. ఇలా కలవ పెట్టుకోండి. కలవ పెట్టుకోండి పెడే
లేదో పెట్టమనే ఏమేమి ఉంటాయి అనిపిస్తే సూపర్ ఉంది కదా. చిరునవ్వు పెట్టుకున్నామే. హ్యాపీ బర్త్డే వైబ్స్. ఇది చూడ గోరింట కనిపిస్తుంది, చికెన్ కనిపిస్తుంది. ఇటు ఫోటో తీసుకుంటే సంబంధం ఓటర్ పోయింది. మీకు ఎక్కువ మంది బంధువులు వస్తున్నారంటే పోయింది. మా ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ని పిలిచదా? నంబర్ తెలుద్రే మళ్ళీ ఎటువై ఊరికే చెప్పిన. ఎందుకు ఊరికే? మా ఫ్రెండ్స్ యోగి నచ్చదా? నీ షేర్ వల్ల నీకు పులుసు ఒక్కటే వచ్చి అంతేనా? నాకు టీఎం లేదా? ఇప్పుడు బిర్యానీ సంగతి చూద్దాం. మా ఫోటోగ్రాఫర్ పర్ఫెక్ట్గా ఉండాలండి, లేకపోతే చంపేస్తుందండి మమ్మల్ని. మసుకుంటా ఈ కారంగా అబ్బా, మసుకుంట లేకుండా ఎత్తండి పట్టుకుంటారు మీరు చెప్పండి. అది కారంగా ఉన్నా ఏ కారంగా ఉన్నా కూడా పెట్టుకొని పట్టు. మీకు వీడియోలో కన్నా రియల్గా చూస్తే బోలే ఉందండి. మా ఇంటికి రెండు కారాలు తీస్తాం, కాకపోతే ఒక మొక్క కూడా పోసే. ఐ సబ్స్క్రైబ్ తట్ట మూసే కాసేపు హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పడకనివ్వండి. ఇప్పుడు ఈ శేర్వా సంగతి చూద్దాం. కాసేపు దీన్ని ఉడకనిస్తూ కలబెడతా ఉండండి. దీన్ని ఇలా కలుపుకోండి, కలిపి పెట్టుకొని లేయర్స్ లేయర్స్ వేసేటప్పుడు వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వులు లేకుంటే బిర్యానీలో ఇలా పాలల్లో పసుపు కలుపుకోండి. ఒకవేళ దాని తర్వాత మీకు ఒకవేళ కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. ఏ ఇళ్ళకి పాస్ ఆనే చేయకుండా చేస్తా. ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా, మ్యాగీ మసాలా. మీ ఇంట్లో మీరు ఒక్కరే అయితే, చాలామంది బంధువులు వచ్చేటుకుంటే మ్యాగీ మసాలా వేసుకోండి. మీరు మాత్రమైతే వద్దు. ఎవరెస్ట్ ఇప్పుడు ఈ కాసేపు ఈ చికెన్ ఉడికనిచ్చిన తర్వాత ఈ మసాలాలన్నీ వేయండి. కత్తిరి ఉడికి చేసాం ఇలా చల్లుకోండి. పెట్టావు మళ్ళీ ఏ రకంగా అనుకోవాలి. మీరు చూసే ఇది ఫోన్లో చూసే కన్నా రియల్గా చూసే భలే ఉందండి. ట్రై చేయండి. ట్రై సౌండ్లే ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాగీ మసాలా పెట్టుకోండి. ఒకసారి అట్లే రియల్గా పెట్టినానంటే మళ్ళీ చేయవులే సౌండ్. మొత్తం నేను చేయలేదు సార్. ఇప్పుడు ఈ నల్ల కత్తర్ని ఎత్తుకొని కట్ చేస్తాను. తెల్ల కత్తర్ ఉన్నా పర్లేదండి, మా పాప అంతే కొంచెం ఏం పట్టించుకోవద్దు. అయ్యో మ్యాగీ మసాలా కొంచెం చేతిలో ఇవ్వ. అమ్మా కాలి నాకు చేతిలో కొంచెం తింటావా? బాగుంటుంది. యాడ్ వేసిన వాతిక్క ఇంకోటి కట్ చేస్తాలే మక్క. చూడండి ఇలాగ మ్యాగీ మసాలా వేయమంటే వేయకుండా. ఇప్పుడు చికెన్ మసాలా, మ్యాగీ మసాలా వేసుకోండి. మధ్యలో సీరో సంగతి చూద్దాం. ఇలా ఉడకతా ఉంటుంది. అట్లా ఆయిల్ బయటకు వస్తే మీకు ఉడికినట్టు కుక్ రన్ అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఇంకో మ్యాగీ మసాలా పెట్టుకొని చేతులు పెట్టు. ఇప్పుడు నాకు ముక్క చెదరకుండా కలపండి. పాపను చూపిపో కొంచెం సేపు పాప బర్త్డేకి. ఇలాగ కలబెట్టుకుంటా ఉండండి. అప్పుడు డ్రెస్ కూడా వేసుకోవాలి. ఏం కాదులే టవల్. బయ నోరు ఊరుతుందండి ఇలా చూస్తుంటే. ఇప్పుడెప్పుడు 12 అవుతున్నాయి అని చూస్తున్నాము. ఇదో ఇలా కలబెట్టుకోండి. దాని తర్వాత సేరువా సంగతి చూద్దాం. ఇలాగ ఆయిల్ అయితే బయటకు వచ్చినట్లే మీకు ముక్క ఉడకినట్టు. ముక్క కాలంటే పట్టి చూడండి. ఇలా కలబెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా అన్ని మసాలా, మిగిలిన మసాలా చికెన్ మసాలా, దాని తర్వాత మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ మ్యాగీ మసాలా అనేది. మ్యాగీ మసాలా వేసి టేస్ట్ వస్తుంది.
మా ఎక్కువ చిన్నప్పుడు చిన్న ఒక ఇది అనిపించింది. ఇప్పుడు బిర్యానీని తట్ట మూసేయండి. ఇక్కడ ఏం చెప్పిందో నాకు కూడా అర్థం కాలేదు. ఏదో మా అక్క వచ్చే లోపల అనింది కానీ ఏం చెప్పిందో నాకు పెట్టుకుంటుంది. తర్వాత గింటి దాకా అంత ఇదే కనీరీసింది. బాస్మతి రైస్ నానబెట్టుకోండి. మీకు బాస్మతి రైస్ వేసినట్లయితేనే బాగుంటుంది బిర్యానీ. బాస్మతి రైస్ వేసినే బాగుంటుంది. చూడండి ఇలా మీ టేస్ట్ వేరే వాళ్ళకి చూపించండి. సరిపోతే చాలా తక్కువ అయితే కొంచెం తలకి కదా కలబెట్టేసి మొత్తం దించి పెట్టుకుంటే ఇంకోటి వేస్తుంది. ఆ రోజు వాన పడుతుందన్నమాట, అందుకని చెప్పి అందరూ ఫాస్ట్గా స్నానాలు చేసేస్తే బాగుంటుందని చెప్పి స్నానాల కోసం అక్కడ మా అమ్మ మాట్లాడుతుందన్నమాట, వెళ్ళి స్నానం చేయమని చెప్పి అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ కోసం ఎసురు కాగబెట్టామన్నమాట. ఇంకా చికెన్ ఉడికిపోయింది కింద పెట్టాము. ఇది పప్పు సాంబార్కి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? కింద చికెన్ ఉంది, ఒక లేయర్ రైస్ వేసి దాంట్లో మళ్ళీ కొత్తిమీర వేసి మళ్ళీ మళ్ళీ పాలు పసుపులో కలిపిన పాలు వేసి ఇప్పుడు పసుపులో కలిపిన పాలు వేయాలి. కుంకుమ పువ్వు ఉన్న వాళ్ళు కుంకుమ చేసి పసుపు దాంట్లో కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. దానిపైన మళ్ళీ ఇంకోసారి చికెన్ వేసిన. ఇప్పుడు కొంచెం రైస్ ఉడికిన తర్వాత ఇది 80% ఉడికిన రైస్ అన్నమాట. ఓకే ఇప్పుడు ఇంకొంచెం 90% ఉడకబెట్టు. అవును మెత్తగా రావట్లా. 80% ఉడికిన బియ్యం దాని తర్వాత మళ్ళీ దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఏం కనిపిస్తుంది? ఆవి కొడుతుంది. తీయి దూరం పెట్టు. ఇప్పుడు చూపి ఇది ఇప్పుడు కొంచెం సాంబారా దీంట్లోనే కదా అది వెజ్ తినేవాళ్ళు వెజ్ సాంబార్ తీసుకోండి. చూడు ఈ అక్కే మాకి నీళ్ళు పోసింది. చూడుకో మా అమ్మగారు చూడు అమ్మ వడ్డు కాలిపోతాయి వెజ్తినేవాళ్ళు వెజ్ సాంబార్ చేసుకుంటారండి. ఇది బాస్మతి రైస్ అండి బిర్యానీకి. బిర్యానీకి కదా లాల్ తాగు పక్కన పెట్టుకోవాలేస్తా. అమ్ము హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అట్టపో అమ్మమ్మ దగ్గరికి పో. అమ్మమ్మ బాయ్ చూస్తుందంట. ఓ ఉజ్జున్ చూస్తుందంట. అమ్మ నువ్వు బాయ్ చిన్ను బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇప్పుడు ఇంకోసారి చెప్పు బాయ్ చెప్పు. ఇది పెట్టు. ఆడది ఏం చిన్న అది ఆడొద్దు. బాయ్ చెప్పు. ఏం కావాలి? బాయ్ చెప్పిన అమ్ము అది కూడా పెట్టి లాస్ట్లో ఇంకొక లేయర్ అన్నం వేసుకోవాలి. ముగ్గా ముగ్గా అంటే ఏందే ముగ్గు అంటునా? ఏం కలుపుతున్నావు? ఏయ్ పాలు పోయి సార్ పోయి పోసేసా.
ఇప్పుడు ఈ అన్నం మీద పాలు పోయాలండి. దీని మీద ఇప్పుడు కొత్తిమీర చల్లుకోండి. పక్కన ఒక పక్క సాంబార్ వరుకుతూ ఉండాలన్నమాట. ఇలా మేము వెజ్ ప్లస్ నాన్ వెజ్ కూడా చేస్తున్నాం. కొంతమంది వెజ్ తింటారు, కొంతమంది నాన్ వెజ్ తింటారు. ఈ స్పెషల్ చూపించాను కదా మా పాప ఇంత ముందుగా నీళ్ళు కల పెట్టుకొని మీకు నీళ్ళు ఇచ్చింది ఫోన్తో. ఆ పాప స్పెషల్ ఈ సేర్వో రెడీ. ఈ సేర్వా ఉడికి ఉండిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకుంటే మంచిది రెడీ. కొత్తిమీర చల్లుకున్న తర్వాత కలబెట్టేయండి ఇలా. దాని తర్వాత మూత పూసేయండి ఇలా. తగ్గించుకోండి ఇప్పుడు, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కాసేపు బాగా ఉడకండి, కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి కూడా రెడీ. ఏమలే పెరుగు పోసుకొని పచ్చిమిరపకాయ తురుక్కొని కొత్తిమీర టమాటా ఎర్రగడ్డ ఇది ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కేక్ వచ్చేసింది. కేకు కేకు రెండు తెస్తారు చూడు, ఒకటి దాన్ని ఒక్కటే తెమ్మనింది. 222 ఏమవసరం ఇది చూపించు. హ్యాపీ బర్త్డే యోగిత. ఏం నానా చూడు, రెండు దాన్నావు టూ తాక్ గుర్తు చిన్న. ఓకే 22 బర్త్డేకి ముందే నాకు ఎత్తనామే చిన్న. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా బంగారి, హాయ్ చెప్పురా. పైన ఇలా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకోండి, ఫ్లేవర్ వస్తుంది. ఉడికిన తర్వాత గింటి ఎత్తుతారు ఇద్దరు నాకు తెలుదు. కలబెట్టదా ఇది సాంబార్ అన్నమాట. మునక్కాయలు దొండకాయ ఇంకా బీన్స్ వేసి సాంబార్ చేసాము. ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడికించిన ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత ఆఫ్ చేస్తాం. ఇప్పుడు బిర్యానీ సంగతి చూద్దాం. ఆవి కొడతాదంటే జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇది ఇలా కాసేపు తర్వాత మీరు బిర్యానీ తిప్పి పాత్ర వాళ్ళేస్తుంది. పసుపు కనిపించదు, నువ్వే పైకి పెట్టువా. చూసినావా కింద జ్యూసీ జ్యూసీగా, రియల్గా చూసేటప్పుడే భలే ఉంది. నీకు కావాలంటే మా ఇంటికి వచ్చి తినొచ్చు. మీరు ఖచ్చితంగా మేము చేసి పెట్టాం. కాకపోతే ఒక మంచి కాయ సబ్స్క్రైబర్లు ఉన్నాయా మీరు? ఎన్ని మందో అట్ట ఒక మంచికి 5 సబ్స్క్రైబర్లు వేసుకోవాలి కదా, అప్పుడు దా మేము కాకపోతే మీకు అన్నం ఇస్తాము. ఇట్లా లేపండి కూర్చుని పాసేస్తుందా. సరే అండి, ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది. సో టేస్ట్ టేస్ట్ బిర్యానీ రెడీ. మీ ఇంట్లో కూడా ఇలానే చేసుకోవాలంటే చూడండి, ఇలా ఉడికిపోతాయి రైస్. సో బిర్యానీ రెడీ. ఇంకా పార్టీకే లేట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్. సో ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత చూడండి, మేము ఇలా గార్నిష్ చేసుకుంటాం. మీరు కావాలంటే ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకుందాం. పెట్టుకోలే, నెయ్యి పోసి దాంట్లో జీడిపప్పు వేసి దాని తర్వాత ఎండు ద్రాక్ష వేసి వేయించుకొని దింపుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వేయించుకొని దింపుకున్న తర్వాత రెడీ అయిన పాయసం. పాయసం రెడీ అయిన పాయసంలో వేసుకొని అమ్మ మార్నింగ్ చేసిన పాయసంలో జీడిపప్పు అవన్నీ ఏం చేయలేదన్నమాట, అందుకని నేను చేసి 3 స్పూన్స్ ఆయిల్ పోసిన దాని తర్వాత పొడి మెత్తుకొని నలుపుకోండి.
మైకో వాళ్ళకు నిక్కాల మైకో వాళ్ళకు నిక్కాల ఇలాగా బీన్స్ని ఉడకబెట్టుకోండి. అన్నం మీదే పెట్టి ఉడకేసేసాను అనమాట బీన్స్ని, అంటే కుక్కర్ తర్వాత ఒడి వేసుకొని దానిపైన బీన్స్ పెట్టి ఉడక హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకో. బాండాలు స్ట్రైట్ పెట్టు కొనివ్వండి, దాని తర్వాత అప్పుడప్పుడు అప్పుడప్పుడు కలగొస్తూ ఉండాలి. ఉల్లిగడ్డని ఇలా కోసుకొని ఉప్పు వేసుకొని దాంతో నింబు నిమ్మకాయ పిండుకోండి. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, ఆనియన్స్లో నిమ్మకాయ ఉప్పు వేసుకొని చాలా ఎమ్మిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎర్రగడ్డని ఇలా నిమ్మకాయ ఉప్పు వేసుకొని కలవండి. తర్వాత నోట్లో వేసుకోవాలి ఏ గిట పుద్ద ఇలా చూసారా వావ్. మా బాబా బొట్టులన్నీ పెట్టుకొని వంట రూమ్లో గిన్నెలన్నీ కలబెడుతుంది. మా పాప కాని అని అంటే ప్రాణ ప్రాణం అని చిన్నప్పటి నుంచే నిమ్మకాయ అంటే ఇంకా పుట్టి పుట్టి నిమ్మకాయ అయితే కూడా తింటుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు బంగారి. చూసారా కుక్కునేసింది. దాని తర్వాత దాంట్లో పప్పుల పొడి వేసి వేయించుకోండి. ఇంకా ఇక్కడితో కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇది బిర్యానీ. ఇంకా నెక్స్ట్ సాంబార్ చేసేసాము, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇది అయితే ఒక రౌండ్కి కూడా సరిపోలేదు, ఫస్ట్లోనే ఖాళీ అయిపోయినాయి అన్నమాట. ఇది సాంబార్, మునక్కాయ సాంబార్. సాంబార్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి పాయసం. పాయసం కూడా చాలా బాగుంది, ఎప్పుడు చేసేదానికన్నా ఇంకా చాలా బాగా వచ్చింది. అది సేమియా అండ్ సబ్బు బియ్యం పాయసం. ఇది రసం, మిరియాల రసం. ఇది వచ్చేసి షేర్వా, అంటే చికెన్లో ఉన్న లివర్ హాట్ వేస్ట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి బీన్స్ పప్పులు కొన్ని వేసి ఇంకింతే ఇది మా వంట రెడీ అయిపోయింది. ఇంకా పాపను రెడీ చేయడానికి వచ్చాను అన్నమాట. అంతలోపు నేను స్నానం కూడా చేసి వచ్చేసాను. కుకింగ్ చేసేసి స్నానం చేసి తర్వాత నెక్స్ట్ పాపను రెడీ చేపిస్తున్నాను. తనకి ఇట్లా మేకప్ అవ్వడం అంటే చాలా ఇష్టం అన్నమాట, అడిగి అడిగి వేయించుకుంటుంది. అందుకనే చేస్తున్నాను, లేకపోతే అస్సలు చేసిండను. తనకి ఇష్టం కాబట్టి చేశానన్నమాట. చాలా బాగా చేయించుకుంటుంది, ఏమనుకోదు, ఏడ్చదు, ఏం చేయదు, బాగా చేయించుకుంటుంది. ఇట్లాంటివి అంటే ఇష్టం కాబట్టి చేయించుకుంటుంది. బాగా వేయించుకుంటుంది అన్నీ. అమ్మ చూడు, చూమ్మ అమ్మ ఇటు చూడు. క్లిప్పులు తీసేసింది బయట దీపం.
నువ్వేనా కట్ చేసి. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చేసారనమాట, ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి కేక్ తీస్తున్నాను. ఇంకా ఒక అక్క పేరు వచ్చేసి ప్రియాంక అక్క, ఇంకొక అక్క పేరు వచ్చేసి విద్య. నెక్స్ట్ ఇంకొక అక్క వస్తుందన్నమాట, అక్క పేరు వచ్చేసి సుకన్య. ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాము. ఇంకొక అమ్మాయి వచ్చేసి నా ఫ్రెండ్ అనుష, తనను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను ఇంతకుముందు కొన్ని వీడియోస్లోనే. ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసేద్దాం. నేనైతే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్తో జాలీగా ఉంటానన్నమాట. ప్రియాంక అక్క అని చెక్క ప్రెగ్నెంట్ ఇప్పుడు, అందుకని అక్కని పొట్టక్క అని పిలుస్తాను. అది కొంచెం కామెడీగానే పిలుస్తాను, మీరేమనుకోవద్దండి. ఏంది పాప ఇట్లా అంటుంది అని మాత్రం అనుకోవద్దండి, మేము ఎప్పుడు అలాగే పిలుచుకుంటాం అన్నమాట. వీళ్ళు మా పాత ఇంటి దగ్గర పిల్లలు అన్నమాట. ఈ అమ్మాయి, ఇంకొక పిల్లడు ఇక్కడ ఉన్నాడు చూడు వీడు, వీళ్ళంతా మా పాత ఇంటి దగ్గర పిల్లలు అన్నమాట. ఈ పాప వచ్చేసి వాడి చెల్లి. వాళ్ళ పేర్లు వచ్చేసి అప్పు, విశ్వ, ఇంకా హారిక అన్నమాట. విశ్వ అయితే మాకు చిన్న వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి 3 మంత్స్ నుంచి మా దగ్గర పెడిగాడనమాట. మేము వాళ్ళ ఇంట్లో 11-12 ఇయర్స్ ఉన్నామన్నమాట రెంట్కి. చాలా బాగా చూసుకునేది వాళ్ళ నానమ్మ కూడా. ఇంక ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. మా అమ్మకి మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా అమ్మకి అందరు విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అమ్మో చూడు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే యూ. May God bless to you. May God bless to you. May God bless to you. Happy birthday. Happy birthday to you. Aatinu aatinu ammo. అమ్మో నువ్వు చూడాలా, జీ కట్ చేయనా అమ్మో, జీ కట్ చేశారు. ఉప్పును 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 ఉప్పు ఒక్కొక్కరు వీడియో తీస్తావా? వీడియో ఒక్క నిమిషం వీడియో తీ. సరే వాళ్ళు పోతున్నారు అమ్మ. అప్పు ఇట్లా
అది కట్టేసి తిరుగుడు చిన్నది పెట్టు అది హ్యాపీ బర్త్డే అయ్యో యో యో ఆ పిల్ల ఫోటో ఫోర్ ఇయర్ లేక చచ్చిపోతుంది విద్య నా కూడా ఆ పిల్ల నా ఫోటోకే ఇంక అయిపోయా ఇంతే అన్నమాట మా చిన్న సెలబ్రేషన్స్. ఇంకా ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా బాగా చేసామన్నమాట. అది కూడా మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేస్తాను మీతోటి. ఇంకా వీరైతే మాకు పెద్ద అన్నమాట, మా ఇంటికి ఫస్ట్ పెట్టేస్తున్నాడు. వాడు మా ఇంటికి పెద్ద కూర్చోండి అమ్మంట పో పవనే ఒకరన్నా ఆశీర్వదించండి. అయ్యగారు ఇంకా కేక్ కటింగ్ కటింగ్ అంతా అయిపోయింది, అందుకని చెప్పేసి లంచ్ పెట్టేసానమాట. ఇద్దరు చూద్దాంరా క్లాస్ గేమ్ నీళ్ళతావా అదో గ్లాస్ అని టీచరే నేను ఇంకా కొంచెం నేను లైటింగ్ ఓకే కొంచెం
చెందాక తగ్గొట్టి తింటలే చిన్న హెట్ అని చిన్న వద్దులే ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు చిన్ను మళ్ళీ తీద్దాం తగిలించుకోబో 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 ఇట్లేసుకోడస్తాను ఇంకా ఇప్పుడు కుడుతుందో ఇప్పుడు ఇప్పుడు బువ్వ తినాలా మన కూలో బయటప్పుడు తీసుకున్నాం పెరుగు పచ్చడి సరేనా చాలు మన ఇద్దరు మళ్ళీ నువ్వు ఆ పక్కకు జరుగు కొంచెం కూడా లేవు వీడియోలో అది వద్దు ఇప్పుడు తీయద్దు ఏం కావాలంట ఏం కావాలంట ఆమెకి ఆనియన్ ఏ కూర్చొని తిని ఇంకా వడ్డిస్తా ప్లేట్ ఈడే ఉంది ఆల్రెడీ మూత తుడుచుకోవాలా ఇంకా ఖర్చు తెచ్చుకున్నారా అమ్మా అమ్మని పట్టుకో పట్టుకో ఏం చేస్తున్నావే అక్కడ పట్టుకొచ్చినాము అక్కడ పట్టుకో ఇంత మంచి పాప గాయత్రి బాగా అన్నం తినిపిస్తుంది చిన్న తల్లికి ఆ తినే బంగారు ఆ తిను మనం కూవద్దు గాయత్రి పాపకు అన్నం తినిపించి వచ్చేసాక నేను గాయత్రి కలిసి కూర్చొని తిన్నామన్నమాట నాది కూడా అందరికీ సెకండ్ టైం వడ్డిచ్చేది అయిపోయింది అందుకని చెప్పేసి ఇద్దరం కలిసి కూర్చొని తినేసాం ఇక్కడ పాపకి అరగలేదని చెప్పేసి మోషన్స్ అవుతున్నాయని ఈ డైజెస్టివ్ సిరప్ వస్తున్నాయన్నమాట ఇది నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను డైజెస్టివ్ సిరప్ అని సెర్చ్ చేయండి వస్తుంది అది అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట ఒకసారి ట్రై చేయండి ఆ పిల్ల వీడియో చూస్తా ఏం తినిందో ఏం తాగిందో కూడా లేదు చేస్తున్నారు కేకా అవును నాకు ఈ మధ్య ఇచ్చికొస్తుంది ఇచ్చికొస్తుందా ఇచ్చికి వంకాయలు తినడం మానేసి తినకూడదు ఇచ్చికొస్తుంది ఫ్లాష్ వేస్తే ఇంకా ఇటు రమ్మని చెప్పా ఎక్కడే ఒడిలోకి రమ్మని చెప్పా ఎక్కువ వస్తారు లైట్ ఆ రూమ్ లీడ్కి వస్తే పట్టుకో ఫోన్ పోతా ఈ అక్క పేరే అన్నమాట సుకన్య ఇవి అమ్మకి వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ అన్నమాట ఇది ఒక డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక గిఫ్ట్ అన్నమాట దీంట్లో అన్ని కుక్వేర్ ఐటమ్స్ ఉన్నాయి కుక్వేర్ ఉందన్నమాట ఇదిగోండి ఇది సెట్ అక్క పాప గాయత్రి అమ్మ ఆ రోజే వెళ్ళిపోతున్నారన్నమాట 8కి ట్రైన్ ఉంది అందుకని చెప్పేసి మార్నింగ్ కేక్ కటింగ్ ఇదేమో అనుషా గిఫ్ట్ ఇచ్చింది పాపకి అమ్మకి అందుకని చెప్పేసి మార్నింగే కటింగ్ చేసుకుని కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చెప్పుకున్నాం అన్నమాట
అమ్మ బాగా చెప్తుంది, ఇంకా గాయత్రి కూడా బాగా చెప్తుంది, అమ్మని బాగా చెప్తుందని గాయత్రి అడుగుతుంది అనమాట. చెప్పలేదు. ఇంకా అక్క లోపల పూజ చేస్తుంది. అప్పుడు 5:36 అయిపోయింది టైమ్. పూజ చేస్తుంది. ఇంకా అమ్మ బాగా చెప్పమని గాయత్రి చెప్పిస్తుంది అన్నమాట. ఇక్కడ అక్క పూజ చేసేసి బయలుదేరేస్తున్నారనమాట. అన్నీ సర్దుకున్నారు. 8:00 ట్రైన్ ఉంది. 7:30 అంతా రైల్వే స్టేషన్లో ఉండాలన్నమాట. ఇంకొక దేవుడి దగ్గర పాయసం తింటారు కదా, అది తాగుతున్నాను. ఇక్కడ ట్యూషన్కి పిల్లోడు వచ్చాడనమాట. నేను ట్యూషన్ చెప్తాను. ఇంకా వీడే అనమాట విష్ వీడు లేకుంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరగవు. ఆకులు పూలు అవన్నీ ఖచ్చితంగా. కుక్వేట్ సెట్ ఓపెన్ చేసేసింది, ఆడుకుంటుంది. వెళ్ళలేదు ఆడుకొని వెళ్ళిపోతుంది. నా దగ్గర బొట్టే లేదు. కాయలంతా పోయి కోసుకొని వేసుకొని వచ్చేదాన్ని ఆడకుండా పోయేసి ఇంటికి వచ్చి ఆమె తీర్థాలు చూడు, జ్యూస్ కూడా తీర్థాలు లాగా ఉన్నాయి. ఆ పిల్ల చెప్పులు వద్దా. బాయ్. ఉన్నాడు కదా వాడు. బాయ్ బాయ్. బాగా ఎంజాయ్ చేయి అమ్ముతూ. అమ్ము బాయ్ రా కన్నా. అమ్ముకు ముద్దు పెట్టు. అమ్ముకు ముద్దు బాయ్. సరే చంద్ర బాయ్. అసలు ఆ రోజు అయితే ఆటోసే దొరకలేదండి. ఎంత టెన్షన్ పడ్డాము అసలు టైంకి వెళ్తారో లేదో అని చెప్పేసి. లాస్ట్కి ఒక ఆటో దొరికిందనమాట. మా ఇంటి దగ్గర రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అందుకని ఇటు సైడ్ ఆటోస్ తిరగట్లేదు. లాస్ట్ వర్క్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.